అందరికి నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి సహకారంతో ఈ లాక్డౌన్ అనేది జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసినటువంటి ఆదేశాల మేరకు ఈ లాక్డౌన్ అనేది 17వ తారీఖు వరకు మనకి కొనసాగించడం జరుగుతూ ఉంది. కానీ ఈలోగా మనకి కొన్ని రిలాక్సేషన్స్ ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. అది మీ అందరికీ తెలియచేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఈ మార్కెట్లు, అదేవిధంగా మరి ఫ్రూట్ షాప్ అండ్ చికెన్ షాప్, ఫిషరీస్ షాప్, ఫిష్ షాప్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే అమ్ముతున్నారో అదే చోట్లనే అమ్మాలా, వాళ్ళకి ఇంకా ఎటువంటి ఇది అనేది లేదు. సో మార్కెట్స్ వరకు అది ఏ మార్కెట్ అయినా కావచ్చు యథావిధిగా కొనసాగుతుంది, దాంట్లో ఏమాత్రం తేడా అనేది లేదు. మరి ఎక్కడ మనకి ఒక చేంజ్ వస్తుందంటే ఇప్పుడు దాకా క్లోజ్ అయి ఉన్న ఏవైతే నాన్ ఎసెన్షియల్ షాప్స్, అంటే బట్టల దుకాణాలు కావచ్చు, హార్డ్వేర్ దుకాణాలు కావచ్చు, ఒక ఈవెన్ ఒక ఎలక్ట్రికల్ దుకాణాలు కావచ్చు, అటువంటి దుకాణాలన్నీ కూడా ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అది కూడా స్టాండ్ అలోన్ షాప్స్, అంటే ఒక మాల్లోనో ఒక పెద్ద కాంప్లెక్స్లోనో అటువంటి కాకుండా ఒక స్టాండ్ అలోన్గా ఉన్నటువంటి షాప్స్ని ఓపెన్ చేయమని చెప్పి ఇచ్చారు. సో బేసికలీ అటువంటి షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడానికి మనకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో బట్ దీంట్లో ఏమిటంటే ఈ సమయ పాలన అనేది మనందరూ కూడా దీంట్లో నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేపు నుండి మన ఈవెన్ అర్బన్ ఏరియాస్లో ఆల్సో కూడా ఇప్పుడు ఈ లాక్డౌన్, అంటే పూర్తి స్థాయి లాక్డౌన్ అనే కర్ఫ్యూ పీరియడ్ అనేది సాయంకాలం 7 గంటల నుంచి పొద్దున 7 గంటల దాకా మనకి కర్ఫ్యూ పీరియడ్ అనేది ఉంటుంది. సో మనం ఏమిటంటే ఇప్పుడు ఈ షాప్స్కి ప్రజలు వచ్చి కొనుక్కునే సమయం ఏవైతే ఉందో దాన్ని జిల్లా వరకు పొద్దున 7 గంటల నుంచి 1 గంట దాకా మనం నిర్ణయించడం జరిగింది. సో ఇప్పుడు అర్బన్ ఏరియాల ప్రస్తుతానికి 6 గంటల నుంచి 11 దాకా వరకు కొనసాగుతుంది, రూరల్ ఏరియాలో 6 గంటల నుంచి 1 గంట దాకా కొనసాగుతుంది. దాన్ని ఇప్పుడు పొద్దున 7 గంటల నుంచి 1 గంట దాకా మనం ఇప్పుడు ప్రకటిస్తున్నాం. అది ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందువల్లంటే చాలా వరకు ఇప్పుడు ప్రజలు 6 to 11 PM అలవాటు అయిపోయారు అండ్ 6 to 1 PM అలవాటు అయిపోయారు, కాబట్టి దాంట్లో పెద్ద ఇది ఉండదు. అండ్ ఏవైతే ఇప్పుడు మిగతా ఉన్న దుకాణాలు వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నాం, కాబట్టి ఎవరికైతే ప్రజలకి ఇటువంటి వస్తువులు కొనుక్కోవాలంటే మీరు కూడా ఆ సమయంలో వచ్చి కొనుక్కుంటే మరి ఎవరికేం ఇబ్బంది ఉండదు, వాళ్ళకి కూడా బిజినెస్ జరుగుతుంది, కాబట్టి అందరికీ పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. బట్ ఏ షాప్ అయినా కానీ తప్పనిసరిగా ఆ షాప్ ముందట మరి ఆ సోషల్ డిస్టెన్స్ని మనకి పెట్టినటువంటి రింగ్స్ అనేది అక్కడ తప్పనిసరిగా కనపడాలా, అండ్ అటువంటి లేని షాప్స్ని మనం తప్పనిసరిగా మూసివేయడం అనేది జరుగుతుంది. సో దయచేసి దీన్ని అందరూ కూడా పాటించండి. ఓకే, రెండవది ప్రైవేట్ ఆఫీసెస్, ఎవరైతే ఇప్పుడు ప్రైవేట్ ఆఫీసెస్ ఉన్నాయో, ఒక చిట్ ఫండ్ ఆఫీసో, ఫైనాన్స్ ఆఫీసో, అటువంటి ఆఫీస్ ఉన్న వాళ్ళకి కూడా ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా 33% ఉన్న స్టాఫ్తోనే వాళ్ళు పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో వీళ్ళంతవరకు వాళ్ళు ఏమిటంటే ఈ ఎవరైతే ముఖ్యంగా మహిళలు కానీ అటువంటి వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇవ్వాల్సిందిగా అందరినీ నేను కోరుకుంటున్నాను. అండ్ ఏవైతే షాప్స్ ఉన్నాయో, అవి అంటే ప్రైవేట్ ఆఫీసెస్ ఉన్నాయో, తప్పనిసరిగా 33% స్టాఫ్తోనే పనిచేయాలా. అండ్ మీ ఆఫీసెస్కి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మీ ఆఫీసెస్లో ఉన్న కుర్చీలు, అంటే 10 కుర్చీలు ఉండే 3 కుర్చీలు మాత్రమే ఫిల్అప్ అయి ఉండాలి, 7 కుర్చీలు అక్కడ తప్పనిసరిగా ఖాళీగా ఉండాలి. అట్లా లేకుంటే మీరు పూర్తి ఆఫీస్ని పూర్తి స్థాయిలో నడిపేటట్టు మాకు తెలిస్తే మీ ఆఫీస్ని మూయడం జరుగుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ ఫాలో ది రూల్స్ అకార్డింగ్లీ. దెన్ కమింగ్ టు ది మనకి ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆటోస్కి పరిమితం ఇచ్చారు. కానీ ఈ ఆటోస్కి మన జిల్లాలో ఏం చేస్తున్నామంటే అండ్ ఈవెన్ అదర్ దీంట్లో కూడా తప్పనిసరిగా వాళ్ళు ఏమిటంటే ప్యాసింజర్కి డ్రైవర్కి మధ్యలో ఒక షీట్, అంటే అది ఒక ఫ్లెక్సీ షీట్ కావచ్చు, ఒక లెదర్తో కూడిన ఒక రెక్సిన్ షీట్ కావచ్చు, అటువంటి షీట్ని తప్పనిసరిగా వాళ్ళు ఫిక్స్ చేయించాలి. వాళ్ళకి రేపు టైం ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఎవరైతే ఫిక్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ట్యూస్డే నుంచి వాళ్ళు, అంటే మంగళవారం నుంచి వాళ్ళు ఆటోని నడిపించుకోవచ్చు. అండ్ వీళ్ళు కనుక అటువంటి ఒక సెపరేషన్ చేయని ఎడల ఆటోని సీజ్ చేయడం జరుగుతుంది.
ఇది తప్పనిసరిగా చేయాలా, ఇది వాళ్ళ డ్రైవర్ ఒక రక్షణ కోసం, అదేవిధంగా ప్యాసింజర్కి ఒక రక్షణ కోసం ఈ యొక్క మీ యొక్క అరేంజ్మెంట్ అనేది తప్పనిసరిగా మీ ఆటోలో చేయించాలా, నెంబర్ వన్. రెండవది, ఆటోలో తప్పనిసరిగా ఓన్లీ 2 ప్యాసింజర్స్ ఆర్ అలౌడ్, రెండే రెండు ప్రయాణికులు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. దానికన్నా ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మీరు ఆటో కూడా తప్పనిసరిగా సీజ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆన్ దాట్. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ది అదర్ ఇంపార్టెంట్ సెక్షన్స్, ముఖ్యంగా వృద్ధురాలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు అండ్ 10 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలు ఇంటి నుంచి బయట రావడానికి వీలు లేదు అని ఈ యొక్క గైడ్లైన్స్ చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఎందువల్లంటే వీళ్ళు ముగ్గురు దీనికి చాలా వల్నరబుల్గా ఉంటున్నారు కాబట్టి ఈ కరోనా వైరస్కి. సో తప్పనిసరిగా ఎవరు మీ ఈ మూడు కేటగిరీ ఇళ్ళలోనే ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అండ్ అది మీ రక్షణ కోసం కాబట్టి మీరు అందరూ పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే బయట వస్తున్న ప్రతి ఒక పౌరుడు కూడా దయచేసి మీరందరూ కూడా మాస్క్ ధరించారండి. అండ్ ఎవరైతే షాప్స్లో ఉంటున్నారో, అది ఈవెన్ దుకాణాల్లో అమ్ముకున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళు మాస్క్ వేసుకుంటే వాళ్ళు మనకి అమ్మాలా. అండ్ ఈవెన్ ఎక్కువ వాళ్ళు ఇటువంటి షాప్స్ వెజిటబుల్ అటువంటి ఉంటే తప్పనిసరిగా గ్లౌస్ కూడా వేసుకుంటే మీరు అమ్మాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నాము. అది తప్పనిసరిగా పాటించవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాము. అండ్ లిక్కర్ షాప్స్ గురించి మీ అందరికీ ఏమిటంటే, రేపు పొద్దున 11 గంటల నుంచి 7 గంటల దాకా, సాయంత్రం 7 గంటల దాకా లిక్కర్ షాప్స్ ఓపెన్గా ఉంటాయి. అది ఎందుకంటే 5 సంవత్సరాల 5 మనుషుల కన్నా ఎక్కువ అక్కడ అలౌ చేయరు కాబట్టి అది స్టాగరింగ్గా ఉండాలని చెప్పి ఆ ఒక సమయపాలన పెంచడం అనేది జరిగింది. అండ్ క్లియర్గా చెప్తున్నాను, ఎక్కడ కూడా తప్పనిసరిగా ఈ ఒక 5 గురు అనేది ఉన్న ఒక లెక్కని మీరు పాటించాలా. ఎక్కువ అక్కడ రద్దీగా ఉంటే ఆ షాప్స్ మూయడంతో పాటు ఎవరైతే అక్కడ రద్దీలో ఉంటున్నారో వాళ్ళందరినీ స్ట్రైట్గా క్వారంటైన్ సెంటర్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే తాగుబోతులు ఉన్నారో వాళ్ళు అక్కడ వచ్చేసి గొడవ చేసినా అక్కడక్కడ నుంచి స్ట్రైట్గా క్వారంటైన్ సెంటర్ పెడతాము, 28 రోజులు మళ్ళీ బయటకు రారు. ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ. సో మీకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, అవకాశాన్ని సరిగా వాడుకోండి. ఒకే రోజులో వచ్చి అందరు గుమ్ములు కూడాల్సిన అవసరం లేదు. షాప్స్ 11 నుంచి 7 గంటల దాకా తెరిచి ఉంటాయి. అండ్ దీనికోసం ప్రత్యేకంగా రేపు ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరినీ ఫీల్డ్ దించుతున్నాము. ఎవరైతే ఇటువంటి వాళ్ళందరూ వచ్చి మీరు గనక అక్కడ ఈ క్రమశిక్షణ పాటించకపోతే అక్కడ నుంచి స్ట్రైట్గా క్వారంటైన్ సెంటర్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ సెక్షన్ 144 ఉల్లంఘించిన చట్ట ఉల్లంఘన కింద కూడా మీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని కూడా తెలియజేస్తున్నాను. అండ్ ఈ లాక్డౌన్ నేపథ్యంలో మరి ఇండస్ట్రీస్ అన్నింటికి కూడా చాలా ఊరట ఇవ్వడం జరిగింది. అండ్ రూరల్ ఏరియాస్లో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ మనకి ఓపెన్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సోషల్ డిస్టెన్సింగ్ ఏవైతే ఉందో దాన్ని పాటించాలా, అదేవిధంగా వాళ్ళ వర్కర్స్కి మాస్క్లు, గ్లౌస్లు వాళ్ళు ఇవ్వాలా, అండ్ శానిటైజర్ కూడా వాళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలా. సో దాన్ని పాటిస్తూ ప్రతి ఒక రూరల్ ఏరియాలో వాళ్ళు ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్లా ఎవరైతే వాళ్ళు అట్లా చేయని ఎడల ఆ ఇండస్ట్రీస్ కూడా మనం క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవే మనకి ఈ లాక్డౌన్ రిలాక్సేషన్లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. సో ఇది అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అలాగే మైగ్రెంట్ లేబరర్స్ గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఎవరు కూడా ఇండివిజువల్ రిక్వెస్ట్ని మనం అలౌ చేయట్లేదు. అంటే ఇక్కడ నుంచి నేను అక్కడ వైజాగ్ పోతాను, ఆర్ అక్కడ నుంచి నేను వేరే జిల్లాకు పోతానంటే దానికి పర్మిషన్ లేదు. ఎక్కడైతే వలస కూలీలు మనకి ఇతర జిల్లాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ వాళ్ళు చిక్కుకుంటున్నారో వాళ్ళ కోసం ఇరు రాష్ట్రాలు వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ కోసం కావాల్సిన రవాణా సౌకర్యాన్ని ఈ రెండు స్టేట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అరేంజ్ చేసి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ అ బంచ్ ఆఫ్ పీపుల్, అంటే ఒక 30 మంది 100 మంది అక్కడ చిక్కున్నారంటే వాళ్ళకి ఇట్లా తరించడం జరుగుతుంది. అండ్ పబ్లిక్ మూమెంట్ ఈస్ నాట్ అలౌడ్ టిల్ May 17. దాంట్లో అందరూ కూడా డోంట్ కమ్ విత్ ఎనీ రిక్వెస్ట్ టు కలెక్టరేట్ కానీ ఎస్పీ గారు కానీ మేము అక్కడ పోవాలా అని చెప్పి దయచేసి ఎవరు రాకండి, దానికి పర్మిషన్ ఇవ్వము. అండ్ అది యథావిధిగా కొనసాగుతుంది, ఎక్సెప్ట్ మెడికల్ ఎమర్జెన్సీ అండ్ డెత్ కేసెస్ తప్ప పర్మిషన్ వేరే ఎవరికి ఇవ్వబడదు అని చెప్పి క్లియర్గా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. అండ్ శ్రీకాకుళం జిల్లా ప్రజలు మీ అందరూ సకాలంతో లాక్డౌన్ మనం పూర్తి స్థాయిలో అమలు చేసి ఇప్పుడు దాకా జిల్లాలో ఓన్లీ 5 కేసెస్తో మనం కొనసాగుతున్నాం. అది కూడా మనం సర్వేలెన్స్లో పెట్టి
మనం వాళ్ళని పిన్ పాయింట్గా వ్యక్తిని ఐడెంటిఫై చేసే ఒక స్థితిలో మనం ఉన్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఈవెన్ దోస్ కేసెస్ ఆల్సో. సో దానివల్ల ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క వ్యక్తిని వల్నరబుల్ కేటగిరీ అందరినీ కూడా టెస్ట్ చేస్తున్నాం. జిల్లాల బయట జిల్లా నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి ప్రతి వాళ్ళని కూడా టెస్ట్ చేసి మేము పంపిస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు వాళ్ళకి టెస్టింగ్ చేసి పంపించిన వాళ్ళని మీ గ్రామంలో వాళ్ళని చేర్పించుకోండి. అండ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇట్లా సడన్గా వచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా గ్రామ స్థాయిలో క్వారంటైన్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. దానికి కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి గ్రామ స్థాయిలో ఒక 10 పడకల ఒక క్వారంటైన్ ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అది కూడా త్వరగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో వీఆర్ టేకింగ్ ఆల్ ద మెషర్స్. అంటే ఎవరైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ అది ఇక్కడ ఉన్న వాళ్ళలో బయట నుంచి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కానీ అందరికీ టెస్టింగ్ చేపిస్తున్నాం. సో ఎవరు కంగారు పడద్దు. సో వీ విల్ టేక్ ఆల్ ది ప్రికాషన్స్ అండ్ మీ అందరి సహకారంతో తప్పనిసరిగా ఈ కరోనా ఈ ఒక వైరస్ నుంచి మన జిల్లాలో ఎక్కువ ప్రభావితం కాకుండా మనం చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.